ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనములు అయితే ఈ రోజు యొక్క అంశం సంపూర్ణ విషయం అందరూ అభివృద్ధి పొందాలని ఎంతో ఆశపడతారు కదండి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎవరు ఏ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ లోనే ఉండాలని లేకుంటే ఏ జాబ్ అయితే ఆ జాబ్ లోనే ఉండాలని ఎవరు అనుకోరు వేరొక స్థితికి వెళ్ళాలని లేదా ఒక ప్రమోషన్ కావాలని అందరూ కోరుకుంటుంటారు అయితే మనం ఇంకా అభివృద్ధి పొందాలంటే మనం సంపూర్ణంగా విజయం పొందాలంటే మనం వేటి అంశాల మీద మన దృష్టి ఉంచాలి లేదా దేవుని విషయంలో ఏ నిర్ణయాలు మనం తీసుకోవాలనేదే ప్రాముఖ్యత అయితే ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో చూసుకున్నట్లయితే యోసేపు ఫలించెడి కొమ్మ ఊట యొద్ద ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించింది యోసేపు గారి అర్థం ఏంటంటే ఆ పేరుకున్న అర్థం అభివృద్ధి అయితే యోసేపు గారు ఫలించేడు కొమ్మ ఫలించేడు కొమ్మ అంటే ఒక కొమ్మకి ధారాళమైన ఫలాలు కానీ లేదా పువ్వులు కానీ విస్తారంగా వాటికి ఫలిస్తే దాన్ని ఫలించేడు కొమ్మ అంటారు అయితే యోసేపు గారిని ఫలించేడు కొమ్మ అని ఎందుకు అన్నారు ఆయన ఏ విషయాలు ఫలించాడు ఎటువంటి అంశాల ద్వారా ఆయన ఫలితాన్ని పొందుకున్నారనేదే ఈ రోజు యొక్క సారాంశం అయితే మనం కూడా ఫలించాలని ఆశపడతాం మనం కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ఒక అభివృద్ధిలోకి వెళ్ళాలని ఇంకా ఎక్కువ మనం అభివృద్ధి చెందాలని అనుకుంటాం కానీ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయం అయితే ఈరోజు మనం ఒక రెండు విషయాల ద్వారా మన జీవితంలో ఫలితాలు పొందాలంటే ఫలించేడి కొమ్మలాగా మనం కూడా అవ్వాలంటే ఈ రెండు విషయాలు మనం దేవుని విషయంలో దృష్టి ఉంచాలి అయితే మొదటిగా వచ్చేసి ఫలించుకోరువాడు పాపమును విడిచిపెట్టాలి యోసేపు గారు చాలా మంచివారు ఆయన అన్నలైతే చాలా చెడ్డవారు కానీ యోసేపు గారు వారి అన్నలతో కలిసి ఉన్నా సరే వారి చెడుతనానికి ఎటువంటి ప్రభావితం అవ్వాల వారి అన్నలకి ఉన్న చెడుతనం ఆయన ఏం అంటించుకోవాల వాళ్ళతోనే బ్రతికాడు వాళ్ళతోనే చిన్నప్పటి నుండి పెరిగాడు కానీ వాళ్ళ అన్నలాగా ఆయన పాపం చేసినా సరే ఆయన మాత్రం ఎటువంటి పాపం లేకుండా చాలా పరిశుద్ధంగా బ్రతికారు ఆయన యవనకాలం ఎంతో పరిశుద్ధంగా బ్రతికారు వారు కానీ ఈనాడు యవనస్తులు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును కొంతమంది ఎంత బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నా సరే నా ఫ్రెండ్ బ్యాడ్ అయితే ఏంటండి నేను గుడ్డే కదా నేను మంచివాడినే కదా అతని ప్రభావం నాకేం తగలదేమో అనుకుంటారు కానీ కొన్ని సంవత్సరాలకి వాళ్ళు వీళ్ళవుతారు వీళ్ళు వాళ్ళు అవుతారు కాబట్టి నువ్వు చెడ్డ స్నేహితులు ఉన్నారని చెప్పేసి వాళ్ళని నువ్వు లైఫ్ తీసుకున్నావంటే నీ స్నేహితులు ఎవరైతే చెడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు విడిచిపెట్టడమే అది ముఖ్యం అన్నమాట పాపం విడిచిపెట్టడం అంటే దుష్ట సాంగత్యం చేయకూడదు అది కూడా పాపమే దుష్ట సాంగత్యం కూడా పాపమే అది కూడా ఆజ్ఞను అతిక్రమించినట్టే అయితే యోసేపు గారు వాళ్ళతో వాళ్ళ అన్నలతో జీవించారు కానీ దుష్ట సాంగత్యాన్ని మాత్రం చేయలేదు వారి అన్నలతో కలిసి కుట్ర పన్నలేదు వారి అన్నలతో కలిసి ఏ పాప పనులు చేయలేదు అయితే ఇంకా ఆ పాప పనులు చేయకపోకుండా వారు చేసిన పాప పని వాళ్ళ తండ్రికి చెప్పేవారు అంటే వాళ్ళ తండ్రికి కంప్లైంట్ ఇచ్చేవాడు అనమాట అందుకు కోపంగా ఏం చేశారు యోసేపు గారిని ఒక గోతిలోనికి పడవేయాలని అనుకున్నారు తర్వాత ఒక దేశస్థునికి వారు అమ్మివేశారు అయితే ఈనాడు యవనస్తులు కూడా పాపాన్ని విడిచిపెట్టాలని కొంతమంది అనుకుంటారు కానీ విడిచిపెట్టలేరు ఒక బలమైన ఒక స్నేహితుణ్ణి లేకపోతే ఒక బలమైన స్నేహాన్ని విడిచిపెట్టాలంటే కొంచెం బాధగా ఉంటుంది కానీ ఒక్కసారి మా పాప స్నేహాన్ని విడిచిపెట్టి దేవుని దృష్టికి మంచిగాను పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగాను బ్రతికితే అంతకంతకు ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు అయితే సామెతలు 14వ అధ్యాయం 34వ వచనంలో కూడా పాపము ప్రజలకు అవమానము తెచ్చును నువ్వు చేసే పాపము ప్రజలకి అవమానం తెస్తుందంట అయితే ఈనాడు నువ్వు పాపం విడిచిపెట్టగలుగుతున్నావా నీ పాపం ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఆ రోజు నీకు ఫలితాలు అనేవి అభివృద్ధి అనేది నీ జీవితంలో కనబడుతుంది నీవు కూడా యోసేపు గారిలాగా ఫలించడు కొమ్మ అనాలి అనిపించుకోవాలి అని అనుకుంటే నీవు కూడా పాపాన్ని విడిచిపెట్టాలి యోసేపు గారికి పాపం చేయడానికి ఎంతో అవకాశం దొరికింది మరి పోతీఫర్ భార్య అతన్ని ప్రతిమాలినప్పుడు అతన్ని ఒక యోసేపు గారి మీద ఒక ఆలోచన కలిగినప్పుడు
ఆయన పాపం అని తెలిసి అక్కడి నుండి విడిచి పారిపోయారు. కానీ పాపం అంటే అవకాశం దొరికిందని పాపంలో పడిపోలేదు ఆయన. అవకాశం దొరికిన సపోజ్ ఆయన గనక ఆయన భార్యకు లొంగిపోయి ఉంటే రాజభోగాలు అనుభవించే వాళ్ళేమో, ఆయన భార్యకి ఒకవేళ లొంగి ఉంటే ఎన్నో దీవె ఎన్నో ధనానికి సంబంధించిన అభివృద్ధి పొందుకునే వాళ్ళేమో. ఎందుకంటే రాజుగారి భార్య అంటే చాలా సంపద కలిగిన వారు, చాలా అధికారం కలిగిన వారు, రాజభోగాలు అనుభవించేవారు. కానీ కానీ యోసేఫ్ గారు అటువంటి అవకాశాన్ని తీసుకోకుండా ఆ పాపాన్ని విడిచి ఆయన పారిపోయారు. మరి ఈనాడు నీవు పాపం జోలికి నువ్వెళ్తున్నావా, లేదా పాపాన్ని చేసే అవకాశం దొరికినా సరే పాపాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నావా, లేదా అవకాశం దొరికింది కదా అని చెప్పేసి పాపాన్ని చేస్తున్నావా? ఇప్పటికి కూడా నువ్వు దుష్ట సాంగత్యాన్ని వదులుకోలేకపోతే, పాప విషయాలను నువ్వు వదులుకోలేకపోతే, పాపాలు నువ్వు ఇంకా చేస్తున్నట్టయితే నీ బ్రతుకులో ఆశీర్వాదాలు అనేవి, నీ బ్రతుకులో ఫలితాలు అనేవి, నీ బ్రతుకులో దీవెనలు అనేవి నువ్వు కోల్పోతావు, ఖచ్చితంగా కోల్పోతావు. అయితే ఈ యొక్క అంశాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని పాపాన్ని విడిచిపెడితే ఫలితం పొందుతాం అని తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నైన దేవునికి నమ్మకంగా బ్రతికేవంటే అనేకమైన ఫలితాలు యోసేపు గారి జీవితంలో పొందుకున్న ఫలితాలు నువ్వు కూడా పొందుతావు. రెండో విషయం, ఫలించుకోరువాడు ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడాలి. అయితే మనం కొన్నిసార్లు దేవుని మీద ఆధారపడతాం కానీ పరిపూర్ణంగా ఆధారపడలేము. కొన్ని కొన్ని విషయాలకి దేవుని మీద ఆధారపడతాం కానీ ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడలేము. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. అంటే కొన్ని విషయాల మీద దేవుణ్ణి ఆధారపడటం, కొన్ని విషయాలు మన సొంత నిర్ణయాలు తీసుకోవడం, లేదా మన యొక్క ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడం. అయితే నీవు ఈరోజు అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి, ఈరోజు నువ్వు ఆలోచిస్తున్న ప్రతి ఒక్కటి దేవుని మీద ఆధారపడి ఆలోచిస్తే, దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే, దేవుడి మీద ఆధారపడి నీ లైఫ్లో ఒక బలమైన డెసిషన్స్ నీవు తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతావు. యోసేఫ్ గారు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు, ఆయనకి వెంటనే ఆశీర్వాదం రాలేదు. 13 ఏళ్ళ జైలు శిక్షణ అనుభవించిన ఆయన 13 ఏళ్ళ జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఆ 13 ఏళ్ళు ఆయన దేవుని మీద ఆధారపడి ఉన్నారు. ఇంత కష్టం నాకు వచ్చింది, నేను మంచిగానే ఉన్నాను కదా, ఇంత కష్టం నాకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆయన ఏ ప్రాణహత్యలు చేసుకోవడం అట్లాంటి ఏం చేయలేదు. ఈనాడు యవనస్తులు ఒక్క సమస్య రాగానే, లేదా ఒక శోధన రాగానే వారి యొక్క జీవితం వద్దనుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఆశపడుతున్నారు. యోసేఫ్ గారు ఎంతో బానిసత్వాన్ని అనుభవించి, ఎన్నో శోధనలు అనుభవించి, ఎన్నో కష్టాలను అనుభవించితే కానీ ఆయన ఆశీర్వాదం పొందుకోలేదు. ఈనాడు నీవు కూడా కష్టాలు పొందుతున్నావేమో, దేవుని ఎందుకు శ్రమలు పొందుతున్నావేమో, నీవు దేవుని నమ్ముకోవడం వల్ల శ్రమలు పొందుతున్నాయేమో, ఏం బాధపడు. ఆ యోసేఫ్ గారు 13 ఏళ్ళు వెయిట్ చేసినట్టు నువ్వు కూడా వెయిట్ చేయి, ఖచ్చితంగా నీకు ఆశీర్వాదాలు అనేవి పొందుకుంటావు. అయితే నువ్వు ఫలించాలంటే దేవుని మీద నువ్వు పరిపూర్ణంగా ఆధారపడాలి. నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఏం చేస్తున్నా, నీ చదువు విషయంలో కానీ, నీ జాబ్ విషయంలో కానీ, లేదా నీ వ్యాపార విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ పిల్లల చదువు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా దేవుని మీద ఆధారపడితే దేవుని ఖచ్చితంగా తోడై ఉంటాడు. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు యోసేపు గారికి దేవుడు తోడై ఉన్నాడని రాసి ఉంది. ఎందుకు అన్నిసార్లు బైబిల్ గ్రంథంలో రాసి ఉంది యోసేపు గారు దేవునికి తోడై ఉన్నారు అని ఎందుకు అన్నిసార్లు రాసి ఉంది అంటే, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడ్డారు. యోసేపు గారు పరిపూర్ణంగా ఆధారపడ్డారు. వారి అన్నలు ఎంత దుష్టత్వం చేసినా, వారి అన్నలు ఎంత శ్రమలు ఆయన్ని పట్టాలనుకున్నా, లేదా బానిస బ్రతుకుతున్నా, లేదా ఎవరు ఆయన అర్థం చేసుకోలేకపోయినా, లేదా ఆయన శ్రమల కొలిమిలో 13 ఏళ్ళు ఉన్నా సరే ఆయన మాత్రం దేవుణ్ణి నమ్ముకోవడం మానలేదు, లేదా ఎందుకు నాకు ఈ శ్రమలని చింతించలేదు, కానీ శ్రమల వలన ఆయన విధేయత ఎలా పొందుకోవాలని నేర్చుకున్నారు. శ్రమల వల్ల విధేయత చూపడం నేర్చుకున్నాడు ఆయన. అయితే నీవు నీ శ్రమల వల్ల శ్రమలు వచ్చినాయి అనేసి నువ్వు కొంతమంది చూడండి, శ్రమలు వచ్చినాయని ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. చిన్న సమస్య రాగానే ఆ ఫ్రస్ట్రేషన్ని పక్కన వాళ్ళ మీద చూపిస్తూ ఉంటారు. కానీ ఆయన శ్రమలు వచ్చినాయి అనేసి ఆయన ఫ్రస్ట్రేట్ అవ్వాలి.
ఈ సంవత్సరాలు నేను తప్పు చేయకుండా ఎందుకు బానిసత్వం అనుభవించాలి? నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? లేదా నేను మంచి చేస్తున్నాను కదా, నేను దేవునికి రోజు ఆరాధన చేస్తున్నాను కదా, ఎందుకు నాకు ఈ శ్రమలు అనేసి ఫ్రస్ట్రేట్ అయ్యి దేవుని మీద కోపగించలేదు. కానీ శ్రమల్లోనే ఆయన విధేయత చూపించాడు. కాబట్టి నీవు కూడా శ్రమను అనుభవిస్తూ ఉన్నావేమో, నీవు కూడా ఎన్నో కష్టాల్లో ఉన్నావేమో, నీవు కూడా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినా ఇంకా శ్రమలు అనుభవిస్తూ ఉన్నావేమో. దేవుని మీద ఆధారపడిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, ఖచ్చితంగా ఆశీర్వాదాలు అనేవి ఆయన దయచేస్తాడు. అయితే ఆది కాండము 41:40-43 వరకు చూసినట్టయితే ఆయన అనుభవించిన బానిసత్వం తర్వాత ఆయన ఆశీర్వాదం ఎలా పొందుకున్నారంటే, ఒక దేశానికి అధికారిగా ఆయన ఉన్నారు. పోతిఫర్ గారు, ఈ సింహాసనానికి నీకన్నా నేను పెద్దవాడిని అయి ఉండొచ్చేమో, కానీ ఇక్కడున్న ఈ దేశం ఉన్న అధికారం మొత్తం నీదే, ప్రజలంతా నీకు విధేయత చూపించాలని అంత గొప్ప ఆశీర్వాదం ఆయన పొందుకున్నారు, అంత గొప్ప ఆధిక్యత ఆయన పొందుకున్నారు. ఆయన్ని చంపాలని చూసిన 11 ఆశీర్వదించలేదు, కానీ యోసేపు గారి చేతనే ఆ అన్నలు కానీ వాళ్ళ తండ్రి కానీ పోషించబడ్డారు. కాబట్టి యోసేపు గారి జీవితాన్ని మనం ఒక ఆధారంగా చేసుకొని, యోసేపు గారు ఎలా ఫలించడు కొమ్మలా ఉన్నారో మనం కూడా ఫలించడు కొమ్మలా అవ్వాలంటే, ఆయన వలె మనం కూడా ఫలించడు కొమ్మలా అవ్వాలంటే దేవుని యందు పరిపూర్ణంగా విధేయత చూపించాలి, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడాలి, అలాగే మన పాపాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు నేను పరిశీలన చేసుకొని, నీవు కూడా ఫలించడు కొమ్మ అవ్వాలంటే, నువ్వు కూడా జీవితంలో ఫలాలు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలంటే, నీవు కూడా పాపాన్ని విడిచిపెట్టి నీవు కూడా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడితే దేవుడు నీకు అత్యధికమైన దీవెనలు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయగలుగుతాడు. ఆమేన్.